టాపిక్ ముందుగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో పోలీసులకు దొరికిన సెలబ్రిటీల పిల్లలంతా చెప్పేది విందాం మేము ఎలాంటి తప్పు చేయలేదు మాకు ఎలాంటి మరకలు అంటలేదు పరువు గల కుటుంబంలో పుట్టాం మమ్మల్ని ఇలా లాగడం కరెక్ట్ కాదు డ్రగ్స్ స్పెల్లింగ్ కూడా మాకు తెలియదు ఆ ఓకే 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 మీరు చెప్పిందే నిజమని నమ్ముతున్నాం ఇప్పుడు పేరెంట్స్ స్టేట్మెంట్ విందాం మా వాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు మా అమ్మాయి పర్ఫ్యూమ్ వాసనకే పడిపోతుంది మా అబ్బాయి పాలు తప్ప ఇంకేం తాగడు మా అమ్మాయి వంచిన తల ఎత్తదు మరి తెల్లవారుజాము వరకు పబ్బులో ఊగుతున్నారా ఉగాది పచ్చడి తింటున్నారా లేదంటే కింద పడితే పైకి లేవలేని స్థితిలో ఉన్నారా పంచాంగ శ్రవణం వింటున్నారా అర్ధరాత్రి దాటిన తరువాత పబ్బులు నడవడం ఆ పబ్బుల్లో ఉండటం నేరమని తెలియదా సెలబ్రిటీలకు వాళ్ళ పిల్లలకు కాకిలు వచ్చే ఏ బాబో లేయ్ ఏ బాబో లేవు అంటూ తట్టి లేపే వరకు టైం తెలియనంత మత్తులో మునిగి తేలుతున్నారా అర్ధరాత్రి రెండు గంటల వరకు పబ్ నడిపినా తప్పు కాదు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మత్తులో ఊగుతున్నా జోగుతున్నా తప్పు కాదు అక్కడ డ్రగ్స్ పట్టుబడినా తప్పు కాదు కానీ పోలీసులు పట్టుకుంటే మాత్రం తప్పు నిజమే మరి అయినా పోలీసులకు దిమాక్ ఉండాలే దాడులు చేసే ముందు అక్కడ ఎవరున్నారో చూసుకోవద్దు ఉగాది పచ్చడి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు పంచాంగ శ్రవణం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు కొబ్బరి చట్నీ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు పాల కోసం వెళ్ళిన వారు ఉంటారు రాధేశ్వ సినిమాలో చూపించినట్టు జాతకం చూపించుకోవడానికి కూడా వెళ్ళి ఉంటారు అలాంటి వాళ్లను పట్టుకుంటారా డ్రగ్స్ అంటూ ముద్ర వేస్తారా నోటీసులు ఇస్తారా ఏంటో ఈ హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు మరింత స్ట్రిక్ట్గా ఉంటారా సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు చెప్పే కథంతా వింటే ఈ పోలీసుల వ్యవహారం అచ్చు ఇలానే ఉంది అయినా ఈ మత్తులో గుద్దులాట ఎందుకు కానీ డైరెక్ట్గా అడుగుతున్నా అసలు సెలబ్రిటీలు తమ పిల్లల్ని పట్టించుకోరా అర్ధరాత్రి గడిచిన తరువాత కూడా పబ్బుల్లో గెంతులేయడం డ్రగ్స్ తీసుకోవడం స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారా సమాజానికి నీతులు చెప్పేవాళ్ళు తమ పిల్లల్ని పబ్బులకు వదిలేస్తున్నారా అర్ధరాత్రి దాటిన తరువాత పబ్బుల్లో దొరికితే వెనకేసుకురావడం హీ తల్లిదండ్రులకే చెల్లిందా పేరెంట్స్ చెమటోడ్చి సంపాదిస్తే పిల్లలు పబ్బుల్లో చెమటలు కార్యలా డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నారా వీళ్ళేనా అసలు సిసలు జాతిరత్నాలు మై డాటర్ ఈజ్ క్లియర్ అంటాడో సెలబ్రిటీ మై సన్ ఈజ్ క్లియర్ అంటుందో మదర్ ఇంత జరిగాక కూడా మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉందని చెబుతారు పట్టుబడిన వారు నిజమే మీ పిల్లలు ఆ అర్ధరాత్రి ఎంత కాన్షియస్లో ఉన్నారో కాకిలు దగ్గర నుంచి చూశారు వాళ్ళని పోయి అడగండి కాన్షియస్ కి క్లియర్ కట్ మీనింగ్ ఏంటో చెబుతారు పబ్లో దొరికిన వాళ్ళలో చాలా మంది సినీ సెలబ్రిటీల కూతుళ్లు రాజకీయ నాయకుల కొడుకులు బడా పారిశ్రామికవేత్తల పిల్లలు ఇలా చాలామందే ఉన్నారు నలుగురికి నీతులు చెప్పే వీళ్లు వారి పిల్లల్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్లు మా పిల్లల్ని టీవీలో చూపించి మా కుటుంబం పరువు బద్నాం చేయకండి అంటూ గగ్గోలు పెట్టే బదులు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎప్పుడు వస్తున్నారు అన్నది ఎప్పుడైనా గమనించారా తెల్లవారుజాము వరకు పిల్లలు తాగి ఊగుతుంటే అసలు మీకేమీ పట్టదా సెలబ్రిటీ హోదాను అనుభవించడమే కాదు దాన్ని అంతే భద్రంగా కాపాడుకోవాలి నలుగురు మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని చూసి స్ఫూర్తి పొందాలి అంతేకాని పిల్లల్ని ఇలా గాలికి వదిలేస్తే ఎలా సెలబ్రిటీలు అంటే గెలిచినప్పుడు పూలు పడతాయి ఒక్క తప్పటడుగు వేసిన రాళ్లు పడతాయి రెండింటినీ స్వీకరించేలా ఉండాలి ఈ రెండింటిలో ఏది కావాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది సీసీ కెమెరాలే కాదు చుట్టూ కొన్ని వేల కళ్ళు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి మీ ప్రతి మాట కొన్ని వేల చెవులు రెక్కరించుకుని వింటూనే ఉంటాయి ఏ చిన్న తప్పు చేసినా తప్పు చేసిన వారి పక్కనే ఉన్నా ఇదిగో ఇలానే అవుతుంది ఆ పబ్లో దాదాపుగా ఓ నూట యాభై మంది యువత ఉంటే మీ పిల్లల పేర్లే ఎందుకు బయటొచ్చాయో తెలుసా మీరు సెలబ్రిటీలు కాబట్టి ఇంత జరిగిన తరువాత కూడా ఇంకా పిల్లల్ని వెనకేసుకురాకండి ఇప్పటికైనా వారికి బుద్ధి చెప్పండి ఇప్పుడు మీ పిల్లలకు కాకి కౌన్సిలింగ్ కంటే మీరు చెప్పే మంచి మాటలే ముఖ్యం ఇక పబ్ నిర్వాహకుడి తల్లి చెప్పిన మాటలు వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి రాడిసన్ అనేది ఓ ఫైవ్ స్టార్ హోటల్ అంట అందులో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఇరవై నాలుగు గంటలు తాగడానికి ఊగడానికి పర్మిషన్ ఉందంట దాదాపుగా నూట యాభై మంది బడా బాబుల పిల్లలు వచ్చినప్పుడు ఎవరి జేబులో ఏముందో మాకెలా తెలుస్తుందని ఆమె ఎదురు అంటే గంటలు ఆ పబ్లో ఏం జరిగినా ఎవరేం చేసినా అడగకూడదు పోలీసులు రైడ్లు చేయకూడదు అంతేనా మేడం చదువుతో పనిలేదు గోల్స్ అంటూ ఏమీ ఉండవు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఏం కావాలన్నా కాళ్ల ముందుకే వచ్చేస్తుంది తల్లిదండ్రుల ఆస్తులను ఎలా ఖర్చు చేయాలన్నదే టార్గెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఓ స్టేజ్లో బోర్ కొట్టేస్తాయి అంతకు మించి కిక్కిచ్చేది ఇంకేదో కావాలి ఆ టైంలోనే వాళ్ళ కంటికి డ్రగ్స్ కనిపిస్తాయి ఇంకేముంది ఆ మత్తుకు బానిసలుగా మారుతారు నగరంలోని చాలా పబ్స్ లో సులభంగా డ్రగ్స్ దొరికేస్తాయి ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది తల్లిదండ్రులు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టరు ఏం చేసినా అడ్డు చెప్పరు డబ్బులకు ఏ మాత్రం ఉండదు అసలు తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునేంత సమయం కూడా వారికి ఉండదు ఇంకేముంది ఫ్రెండ్స్తో వెచ్చలవిడిగా తిరుగుతారు వీకెండ్స్ పేరు చెప్పి రేవు పార్టీల పేరుతో మత్తులోకంలో విహరిస్తుంటారు ఇదంతా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కామన్ అయిపోయింది ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో వ్యవహారంలో కొందరు ప్రముఖుల పిల్లల పేర్లు మాత్రమే బయటకొచ్చాయి అదే పబ్లో ఇంకెంతమంది బడాబాబుల పిల్లలు ఇదే మత్తులోకంలో మునిగిపోయారో ఎవరికి తెలుసు నగరం విస్తరిస్తున్న కొద్దీ హైదరాబాద్లో పబ్ కల్చర్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది నిబంధనలకు అనుగుణంగా ఏవో కొన్ని పబ్లు మాత్రమే నడుస్తున్నాయి అత్యధిక పబ్లు అడ్డగోలుగా రన్ అవుతున్నాయి నిబంధనల్ని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవార్లు తెరిచే ఉంటున్నాయి పబ్స్ లో డ్రగ్స్ దొరకడం ఇదేమీ తొలిసారి కూడా కాదు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో మొత్తం నలుగురు నిందితులను చేర్చారు నిందితులుగా అనిల్ అభిషేక్ కిరణ్ రాజ్ అర్జున్ పేర్లు నమోదు చేశారు పరారీలో ఉన్న అర్జున్ కిరణ్ రాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అనిల్ అభిషేక్ ను రిమాండ్కు తరలించారు ఐదు గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు కీలక అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అరవై గ్రాములు పబ్లోకి వచ్చిందని తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం నగరాల్లో పబ్ కల్చర్ డ్రగ్ కల్చర్గా మారుతోందా ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో పట్టుబడిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వ్యవహారానికి గోవాతో లింకులు ఉన్నాయా ఇలాంటి ఘటనల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటి బాధ్యత లేని తల్లిదండ్రులు మత్తుకు బానిసలవుతున్న పిల్లల్ని చూసి పబ్బుల చుట్టూ వినిపిస్తున్న ప్రశ్నలివే ఇలాంటి మత్తు వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పుడు కొందరు సెలబ్రిటీలు గుండెలు బాదుకుంటారు మీ పిల్లలైతే ఇలానే చేస్తారా ఇలానే బజారు కిడిస్తారా మీకు కుటుంబం లేదా అంటూ నానా హడావిడి చేస్తారు ఇక్కడ మిమ్మల్ని బద్నాం చేయడం ఎవరి ఉద్దేశం కాదు సార్ అసలు పోలీసుల హడావిడి మొదలయ్యాక ఆ అర్ధరాత్రి మీ పిల్లలు ఫోన్ చేస్తే కానీ వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదు వాళ్ళు అంతరాత్రి వరకు పబ్లో ఏం చేస్తున్నారో మీకు తెలియదు తాగి ఊగి అర్ధరాత్రి దాటాక పోలీసులకు పట్టుబడినా మీకు తెలియదు మీడియాలో వార్తలు వచ్చేంత వరకు మీ పిల్లలు ఎక్కడున్నారో మీకు తెలియదు అంటే లోపం ఎక్కడుంది సార్ పబ్బుకు వెళ్లడం తప్పు కాదు పార్టీ చేసుకోవడం తప్పు కాదు ఒకవేళ కాస్తో కూస్తో ఆల్కహాల్ తీసుకుని ఎంజాయ్ చేయటాన్ని ఇక్కడ ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ ఇలా డ్రగ్స్ దందా జరిగే చోట అర్ధరాత్రి రెండు గంటల వరకు మత్తులో తచ్చాడితే అది కూడా మీ ఇంట్లో ఉండాల్సిన పిల్లలు పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవరైనా తప్పుపడతారు అసలు మా నైతికత అడ్డుచ్చి ఆగిపోయామే కానీ మీ పిల్లలు ఆ పబ్ నిర్వాహకులతో దిగిన ఫోటోలు ఎవరు చూడలేదని అనుకుంటున్నారా సాధారణంగా పబ్ నిర్వాహకులకు తెలియకుండా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం సాధ్యం కాదు అంటే ఇదంతా అక్కడ అందరికీ తెలిసే జరుగుతోంది అలాంటి నిర్వాహకులతో క్లోజ్గా ఉండే ఈ సెలబ్రిటీల పిల్లలు మాకు డ్రగ్స్ ఏంటో కూడా తెలియదంటే ఇక్కడ నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకుకు బుద్ధి చెప్పడానికి ఓ తల్లి అతన్ని కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టింది కోదాడలో ఈ ఘటన జరిగింది ఆమె సెలబ్రిటీ కాదు ఓ సాధారణ తల్లి మాత్రమే తన కొడుకు చెడిపోతున్నాడన్న భయం బాధతో ఇలా చేసింది ఇలాంటి ఘటనలు చూసైనా అర్ధరాత్రి పబ్బుల్లో తిరుగుతున్న సెలబ్రిటీల తల్లిదండ్రులకు కనువిప్పు కావాలి తల్లిదండ్రుల బాధ్యత అంటూ మొత్తుకున్నామే ఇదే తల్లిదండ్రుల బాధ్యత అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డ్రగ్స్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి పోలీసులు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నా ఆ మత్తు ప్రవాహం మాత్రం ఆగడం లేదు ఎప్పటికప్పుడు పబ్స్ లో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఏదైనా ఘటన జరిగిన తరువాత కొన్ని రోజులు కేసులు రిమాండ్లంటూ హడావుడి చేస్తారు ఆ తరువాత అంతా మామూలే అంతా దాని గురించి మర్చిపోతారు దీంతో మళ్లీ ఆ పబ్బుల్లో గబ్బులేస్తూనే ఉంటుంది ఈ చీకటి వ్యవహారానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టినప్పుడే మత్తు ప్రవాహం ఆగుతుంది రీసెంట్ గా ఫుడింగ్ అండ్ పబ్ లో ఎలాంటి లింకులు బయటపడలేదు అసలు ఆ పబ్ లో షుగర్ తో పాటే కొకైన్ ప్యాకెట్ లో అమ్ముతున్నారంటే తెగించారో అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవహారం ఎప్పటి కాకీలు కళ్ళు తెరవడమే కాస్త ఆలస్యమైంది ఇక సెలబ్రిటీలే కాదు తమ పిల్లలు పబ్స్ కు వెళుతున్నారంటే అదేదో ప్రౌడ్ గా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఓ విషయం గుర్తుంచుకోవాలి యూత్ ఒక్కసారి దారి తప్పితే మళ్లీ వారిని దారిలో పెట్టడం చాలా కష్టం మీరు ఎంత ఎదిగితే ఎంత సంపాదిస్తే ఏం సాధిస్తే ఏం మీ పిల్లలు దారి తప్పినప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని గగ్గోలు పెట్టడం కాదు ముందు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడానికి ప్రయత్నించండి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కాదు వాటిని సంపాదించడానికి ఎంత కష్టపడాలో వారికి తెలిసేలా చేయండి మీరంటూ లేకుంటే సమాజంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి గుర్తు చేయండి సిఐలను సస్పెండ్ చేసినంత మాత్రాన ఏసీపీలకు మెమోలు ఇచ్చినంత మాత్రాన ఈ మత్తు దందాలకు చెక్ పడదు నగరంలోని చాలా పబ్లు డ్రగ్స్ కు సూపర్ మార్కెట్లు అనేది బహిరంగ రహస్యం ఈ విషయం అందరికీ తెలుసు ఏవో ఒత్తిళ్లకు తలగితే మన హైదరాబాద్ మరో పంజాబ్ గా మారిపోతుంది అసలు ఈ పబ్లకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సరఫరా చేస్తున్నారనేది తెలుసుకోవాలి కూకటి వేళతో సహా ఈ మత్తును పికిలించాలి ఇక తల్లిదండ్రులు ఓ విషయం బాగా గుర్తు పెట్టుకోండి మీ పిల్లలు ఎవరితో వెళుతున్నారు ఎప్పుడు వెళుతున్నారు ఎక్కడికి వెళుతున్నారు తిరిగి ఎప్పుడు వస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోండి కష్టం విలువేంటో వారికి చెప్పండి కొన్ని లక్ష్యాలు వారికి నిర్దేశించండి అప్పుడే మీ పిల్లలు మీ గౌరవాన్ని నిలబెడతారు జాతి రత్నాల్లా మిగిలిపోతారు మాత్రం క్లియర్ కట్